वेलकम टू मई चैनल पेटेटी स्लॉग नयबोये रेसीपी पनीर बटर मसाला कर्री विथ पुलका चूँ चूडा अंत एम्मी उ पुलका का रुमाल रोटी तो यानी देन तो तिना कर्री चला बहुत ट्रई से चूँगी इप्ड कावास पदार्थ वेल्लिपद कावास पदार्थ पनीर 250 ग्राम्स अंगुलम मेरा कटको पे रूद उल्लिपायलु कटको जीड़ीपप्पु कोत्तिमीर टेस्ट की सरपड़ा नालुगु पच्चिमिरपकायलु सन्नगा पोड़वुगा कट चेसुकुनि पेट्टुकुन्नानु रेंडु टमाटालु ओक क्याप्सिकम कसूरी मेथि रेंडु स्पून्लु उप्पु मूडुन्नर स्पून्लु कारं पसुपु जीलकर्र पोडि धनियाल पोडि ओक स्पून तीसुकुन्नानु अलागे गरम मसाला ओक हाफ स्पून तीसुकुंटानु ओक स्पून अल्लं वेल्लुल्लिपाय पेस्ट तीसुकुन्नानु 1½ स्पून नेय्यि तीसुकुन्नानु स्टव् वेलिगिंचुकोनि पैन पेट्टुकोवालि ఒక स्पून नेय्यि वेसुकुन्नानु इप्पुडु पन्नीर वेयिंचुकुंटानु इप्पुडु पन्नीर कोंचेम पच्चिवासन लेकुंडा वेयिंचुकुन्नानंडि एक्कुव वेयिंचुकुंटे रब्बर्ला सागुतायि इंक तीसेसुकुंदां प्लेट लोकि ఇప్పుడు ఇదే నెయ్యిలో కొంచెం జీడిపప్పు వేసుకుని వేయించుకుంటూ ఉల్లిపాయలు కూడా వేసుకుంటాను గ్రేవీ కోసం మనం ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నామండి ఇక్కడ అలాగే టమాటాలు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుని చల్లార పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని నూనె వేసుకున్నానండి సరిపడా జీడిపప్పు వేసుకోవాలి ముందు జీడిపప్పు వేగుతుండగా పచ్చి మిరపకాయలు వేద్దాము అలాగే క్యాప్సికమ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాము ఇప్పుడు క్యాప్సికమ్ మగ్గిందండి ఉప్పు కారం పసుపు धनियाल पोड़ी जीलकर पोड़ी गरम मसाला ఒక स्पून వేద్దామండి అన్నీ వేసి ఒకసారి కలిసేలా కలుపుకుందాము ఇదిలా వేగుతున్నప్పుడే ఆనియన్ టమాటా జీడిపప్పు పేస్ట్ వేస్తున్నాను ఒకసారి ఇలా అంత కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం గ్రేవీ కోసం వాటర్ పోసుకుంటామండి ఒకసారి ఇలాగా కలిసేటట్టుగా కలపాలి కొంచెం ఇది మగ్గటానికి 5 నిమిషస్ టైం పడుతుంది అలాగే మన ఆనియన్ పేస్ట్ టమాటా పేస్ట్ మరి మెత్తగా ఫైన్ గా చేయలేదు కొంచెం బరకగానే నేను మిక్సీ పట్టుకొని వేశానండి ఇప్పుడు గ్రేవీ ఉడుకుతుంది పన్నీర్ వేసేసుకుందామండి ఇప్పుడు కొంచెం ఇలా కలుపుకుందాము 5 నిమిషస్ పన్నీర్ ఈ గ్రేవీ తోటి మగ్గాలి అప్పుడు ఈ గ్రేవీ అంతా పన్నీర్ కి పట్టి చక్కగా మెత్తగా అవుతుంది బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇలాగా కసూరి మేతి ఇలాగా నలుపుకొని ఇట్లా వేయాలండి చాలా బాగుంటుంది కసూరి మేతి అంటే ఏమీ లేదు मन की मेंतकूर उ कदा अभी फ्रेश कड़गे कुछ रूम रोजल एंडते इला मेंत तैयार दीने कसूरी मेंती अटार इन पनीर बटर मसाला करी रेडी अूँ नून अंत सेपरेट अच्छा दाबा स्टाइल पनीर करी इलाचे एंत कलरफुल चूँ तीन एंत बहुत इप्ड लास्ट को वेदा इंक स्टव आपको బౌల్లోకి తీసేసుకుంటాను పుల్కాలకు నేను 2 కప్పులు పిండి తీసుకుంటానండి గోధుమ పిండి ఆశీర్వాద్ ఆట వాడతాను నేను చాలా బాగుంటాయి బాగా పొంగుతాయి ఇందులో కొంచెం salt వేసుకుంటాను
కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొంచెం గట్టిగా కొంచెం మెత్తగా సాఫ్ట్ గా కలుపుకోవాలండి। గోధుమ పిండిని ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్ గా కలుపుకోవాలండి। ఒక హాఫ్ an hour పక్కన పెట్టుకుందాము। పిండి నాని పులకాలు చాలా మృదువుగా మెత్తగా వస్తాయి బాగా పొంగుతాయి। పులకాలన్నీ ఇలా ఒత్తేసుకున్నాను। ఇప్పుడు ఒక్కొక్కటిగా పెనం మీద వేసుకొని కాల్చుకుంటాను। ఇలాగా కొంచెం బబుల్స్ వచ్చేదాకా కాల్చుకొని విడిగా స్టవ్ మీద ఇలా పెట్టుకోవాలండి। అప్పుడు ఇలా పొంగుతుంది చూడండి ఎలా పొంగుతుందో అట్లా పొంగుతుంది। ఇలా పైన ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను। ఇది నేను ఇంట్లో తయారు చేసుకునేదేనండి ఏమీ లేదు। నాలుగు రోజులు పాల మీద మేగడ తీసుకుని ఫ్రిజ్ లో పెట్టి మిక్సీ పట్టాను। చక్కగా మనకు కావాల్సినట్టుగా ఇలా వేసుకోవచ్చు। ఇప్పుడు పైన కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకున్నాను। చూడండి ఎంత ఎమ్మెమ్మీగా జ్యూసీ జ్యూసీగా గ్రేవీ గ్రేవీగా ఎంత బాగుందండి। ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా కర్రీ పులకతో సర్వ్ చేసుకున్నాము। ఇలా తీసుకొని తింటే ఎంత బాగుంటుంది చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది। అలాగే నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి।